ఈ రోజు నేను ఒక కొత్త ట్రెక్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వచ్చాను. నేను ప్రెజెంట్ ఉన్న ఏరియా పేరు చెప్పకుండా మహారాష్ట్ర అని ఎందుకు అన్నానంటే, మహారాష్ట్ర మొత్తం మీద ఛత్రపతి శివాజీ కట్టించినవి 350 కోటలు ఉన్నాయి, లైక్ ప్రబల్గఢ్, హరిహర్ ఫోర్ట్. టైం దొరికినప్పుడు నేను వాటిలో ఒక్కదానికైనా వెళ్ళాలనుకుంటుండే, అండ్ ఆ టైం ఇప్పుడు వచ్చింది. సో ఆ ఎన్నో ఫోర్ట్స్లో ఒక్కటైన మాహులి ఫోర్ట్కి ఈరోజు వెళ్ళడానికి మనకు ఛాన్స్ దొరికింది. 2800 ఫీట్ ఎత్తులో ఉన్న ఫోర్ట్కి థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి సోలోగా బయలుదేరాను. ఆసంగం దాకా రైల్లో వచ్చాక నాకు ఉన్న ఒకే ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆటో అన్నమాట. ఇక్కడ ఒక మెనూ బోర్డు ఉంది, ఇక్కడ నాలాంటి టూరిస్టులకు ఆల్రెడీ ప్రైస్ ఫిక్స్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన మాహులి ఫోర్ట్కి 250 రూపీస్ కట్టాలంట. इधर से शुरू करके इधर से शुरू हो गया आपका माहौली. ओके, उधर उधर वो प्लान है उस पूरा माहौली किले का, उधर है वो देखो लगा है वो. ओके, इधर से जाओ उधर गेट लगेगा आपको. ठीक है, उधर एक पुलिस ये नहीं मिलेगा आपने, फॉरेस्ट डिपार्टमेंट का जो पोस्ट मिलेगा. ठीक है. ओके ठीक है. ఆటో అతను చెప్పినట్టు మీరు ఆ మ్యాప్ చూడండి మీకు అర్థమవుతుంది అని చెప్పాడు. ఒకసారి నేను కూడా చూశాను, నాకేం అర్థం కాలే. బాయ్ ఫోర్ట్ కా రాస్తా ఏ క్యా వంశీ వీకే. నేను ఎంత ధైర్యంగా ఉన్నా లోపలికి ఒక్కడనే వెళ్తున్నానన్న చిన్న టెన్షన్ ఉంది. ఠీకే బాయ్. ఇక్కడైతే టెంపుల్ ఉంది, దండం పెట్టుకొని బయలుదేరుదాం, బెటర్. అట్లా కొద్ది కొద్దిగా టెన్షన్ పడుతూ ముందుకెళ్తుండగానే మనకి స్టార్టింగ్లోనే హనుమాన్ టెంపుల్ వచ్చింది. సో అక్కడ దండం పెట్టుకొని ధైర్యంగా జయ హనుమాన్ మాహోలీ గడ్ మాహోలీ. ఇక్కడ ఎవడు లేడు, మనమే ఉన్నాం, నేను ఒక్కడనే ఉన్నా చెప్పాలంటే. ఇది జారుతుంది అన్నమాట, నాచి తయారైంది ఇక్కడంతా వాటర్ బాడీ. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా లేట్ అయింది అన్నమాట, ట్రైన్ లేట్ అవ్వడం వల్ల. ట్రైన్ 1 అవర్ లేట్ అయింది. లేట్ కాకపోయి ఉంటే ఇంకా ఫాగీ ఉంటుండే, ఇంకా మంచిగా ఉంటుండే, మనం ఏం చేయలేము. ఎనీవే చాలా నైస్గా ఉంది. ఇక్కడ కౌంటర్ వచ్చిందన్నమాట చూడండి, అక్కడ ముందు పోలీస్ కౌంటర్ ఉంది కదా, దాంట్లో మనం టికెట్ ఫేర్ పే చేసి వెళ్ళాలంట. ఇదే అన్నమాట పోలీస్ చెక్ పాయింట్, ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడ ఇది ఇచ్చినారనమాట, 5 o'clock వరకు రిటర్న్ అయిపోమని చెప్పినారు. ఒక్కనే ఉన్నావా అంటే అవును ఒక్కనే ఉన్నా, అంటే ఎప్పుడన్నా వచ్చినావా ఇక్కడికి అంటే లేదంటే మరి ఎట్లా అని అన్నాడు. కానీ నేను అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినా అని చెప్పిన. సో ఎనీవేస్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు, అయితే కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఒక 4 వెళ్ళినారు, వాళ్ళతో పాటు ఉండమని చెప్పినాడు, కానీ వాళ్ళు మధ్యలో ఇక్కడ ఆగితే బెటర్ నా కోసం. ఆల్స్ నేను ఒక్కడనే వెళ్ళాలి, చూద్దాం ఎట్లా రాసి పెట్టుంటే అట్లా. ఇక్కడ దారంతా ఇట్లుంది, ఇక్కడ వాటర్ సౌండ్ కూడా వస్తుంది అన్నమాట. అసలు ఇంకా నేను లోపలికి ఎంటర్ అవ్వక ముందే ఒక ప్రాబ్లం వచ్చింది. ఎట్లా ఉంది దారి, అసలు దారి ఇది దారా కాదా అన్నట్టుంది. ఇట్లాంటి దారిలో పాములు కూడా ఉంటాయి అన్నమాట, చూసుకొని వెళ్ళాలి. అసలు ఇట్లానే వెళ్ళాలా లేదా కూడా తెలియదు నాకు, అటు వెళ్ళాలేమో చూసుకుంటూ అడుగు ఆచి తూచి వేయాలి. అలా కొద్ది దూరం ఆ చెట్లలో వెళ్ళాక నేను కొద్దిగా ఆలోచించి మళ్ళీ ఎలాగైతే వెళ్ళానో అలాగే రిటర్న్ వచ్చేసాను అన్నమాట. ఎట్లా కాదు,
అట్లా కాదు మేబీ. ఓకే దారి ఇది, నేను అటు వెళ్ళిపోయినా. ఇది దారి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి క్రాబ్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్లాంటి క్రాబ్స్ ఉన్నాయి, అక్కడ పక్కకు వెళ్తుందా అట్లా. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరన్నా ఎక్కే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బెటర్ ఏమో. అలా ఒక్కరైనా కనిపిస్తారేమో అని అక్కడక్కడే తిరుగుతున్నా. ఇక్కడ దారే లేదురా బాబు. ఇక్కడ కూడా ట్రీ హౌస్ కట్టడానికి ట్రై చేసినాడు. మేబీ ట్రీ హౌస్ అనుకుంటా. ఇక్కడ దట్టమైన అడవి, దారేటో కనిపించట్లే నాకు. అలా అక్కడంతా సేపు గడిపాక నాలో ఉన్న కాన్ఫిడెన్స్ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది. జంగ్లీ స్పైడర్. ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. దారి ఉంది. నేను అప్పటి నుంచి అక్కడక్కడక్కడక్కడ తిరిగి ఫ్రెండ్స్ ఎవరినైనా తోడు తీసుకొస్తే బెటర్ అండి నా ఫీలింగ్. ఇక్కడైతే మొత్తం ఎవరు లేడు. ఏమైనా కూడా మనమే చూసుకోవాలి. ఎటు పోయినా కొద్ది దూరానికి దారి ఆగిపోతుంది. ఇదైతే దారి బెటర్. దిస్ ఈస్ ద దారి వాట్ ఐ ఫీల్, బట్ ఐ కాంట్ మేక్ షూర్ ఎందుకంటే వర్షాల వల్ల పెరిగిపోయిందన్నమాట చెట్లు. ఇదేనా కాదో కూడా తెలియదు నాకు. దారి పోతున్నా జస్ట్ కాదనుకుంటా. చూడండి దారే లేదు ఇక్కడ కన్నుంచిన. ఎంతసేపు వెతికినా నాకు కరెక్ట్ దారి కనపడకపోవడంతో ఎవరో ఒకరు రాకపోతారా అని అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నా. నేను ఇందాక ఇట్లా ఆనొచ్చి ఇట్లా వెళ్ళి మొత్తం తిరిగి గంట వేస్ట్ చేసిన టైం. ఇక్కడనే ఉంది యారో ఇట్లా వెళ్ళండి అని. అక్కడ నుంచి చూసినా నేను మనుషులు ఎవరో ఇట్లా ఆని వెళ్తున్నారు, ఇక్కడ మనుషులు ఎంబడి వెళ్ళిపోదామని అనుకుని కొద్దిగా వెయిట్ చేసినాను అనమాట అక్కడ చాలాసేపు. కానీ మనుషులు ఇట్లా ఆని వెళ్ళిపోయి ఏటో మాయమైపోయారు. ఇక్కడికి వచ్చి చూస్తే యారో మార్క్ ఉందన్నమాట. ఇట్లా వెళ్ళాలి మనం. ఓకే ఇప్పుడే జర్నీ, మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి అంతా డిలే డిలే అయిపోతుంది కాబట్టి డిలే అంతా. ఇక్కడెక్కడ పడితే బొమ్మలు కూడా ఉన్నాయి, అంతా క్లియర్గా రాసి ఉంది కూడా. ఇది దారి. ఓకే కానీ నేను దారి కనిపెట్టేసిన అన్న సంతోషం నాతో ఎంతోసేపు లేదు. ఎందుకంటే ఇప్పుడెక్కడ మా దారి మళ్ళీ తాపిపోయినామా. ఇంతలో ఎవరో ముగ్గురు పిల్లలు నా కోసమే వచ్చారా అన్నట్టు వచ్చి నాకు ఇలా వెళ్తేనే పాట వస్తుంది ఇది దారి అని చూపించి నాకు దారి చూపించి వెళ్ళిపోతారు అన్నమాట. బ్రిడ్జ్ ఆయేగా కొంచెం బోలా థా పోలీస్ బ్రిడ్జ్ ఆయేగా ఊపర్ ఊపర్ ఆయేగా ఊపర్ ఆయేగా తో ఏ పక్కడికి జాము ఏ వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు నాకు దారి చెప్పేసి. వాళ్ళు ఇక్కడిక్కడనే తిరగడానికి వచ్చారంట, మొత్తం పైకి వెళ్ళడానికి కాదంట. స్ట్రైట్గా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాము, ఇదే దారి పట్టుకొని వెళ్ళు ఎక్కడ తిరగకు అని అన్నాడు. దాంతో కొద్దిసేపటి వరకు అసలు ఎందుకు వచ్చినాంరా ఇక్కడికి, వెనక్కి వెళ్ళిపోదామా అనుకునే నాకు సడన్గా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇంతవరకు వచ్చి కొద్దిగానే ముందుకు వెళ్ళాలి కదా, ఆ దారంతా పగిలిపోయింది విరిగిపోయింది అని అన్నాడు అనమాట. అందుకే నాకు కన్ఫ్యూజ్ అయింది ఏది దారి ఇది అసలు. ఫోటో అటు ఉంది, ఈ దారి ఇటు వెళ్తుంది కాబట్టి ఈ దారి కాదేమో అనుకున్నా నేను. కానీ ఇదే అంట, ఇది ఇట్లా తిరుగుద్ది అంట అటు వెళ్ళినాక. చూడండి ఒకసారి దారి ఎట్లుంది. పైన ఎక్కి చాలా అన్ని తిరగాలంటే మీకు 4 అవర్స్ టైం పడుతుందంట. కళ్యాణ్ దర్వాజా ఉంటుంది, మహా దర్వాజా ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ యారో కనిపిస్తుంది. ఇప్పుడు నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇళ్ళకి ఇటు దారి, అటు అటు వెళ్ళకండి అని ఇటు దారి అని చెప్తున్నాడు. నాకు చాలా ఆకలిస్తుంది. అక్కడ చాలాసేపు కూర్చుని ఎవరొకరు వస్తారని నేను ఏది ఏదైతే ఎత్తుకుతున్నానో అది దొరికింది. కనిపిస్తుందా మీకు బ్రిడ్జ్? ఆ బ్రిడ్జ్ కనిపిస్తే చాలు నాకు అని అప్పటి నుంచి అనుకుంటుండే. బ్రిడ్జ్ కనిపించేసింది. ఇంకా
యాక్చువల్లీ యూట్యూబర్స్ ఈ బ్రిడ్జ్ వరకే చూపిస్తారు అనమాట. దీనికి ఎట్లా రీచ్ అవ్వాలనేది ఎవరు చూపించలేదు. ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి బ్రిడ్జ్ ఇది అది ఇటు వెళ్తే వాటర్ ఫాల్స్ ఇటు వెళ్తే కొండ అని చెప్పేవాళ్ళు. ఇటు దారి ఉంటుంది అనమాట సన్న దారి, ఇటు వెళ్తే వాటర్ ఫాల్స్ వెళ్తాము బ్రిడ్జ్ కొండకి వెళ్తాము. ఆ బ్రిడ్జ్ కనిపించిన తర్వాత నాలో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఒక ప్లేస్ చూసుకొని ఫస్ట్ టిఫిన్ చేయాలి. నాకు చాలా ఆకలి అయిపోయింది. దారి అంతా ఇట్లుంది, ఎంత పెద్ద పెద్ద ఇది చూడండి. ఎట్లెక్కాలి జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ ఇక్కడ ఏమో రాశారు, ఏదో రాశారు మరాఠీలో నాకు అర్థం కావట్లేదు. ఆ పోలీసు బ్రిడ్జ్ క్రాస్ చేసి కొండ మీదకి ఎక్కేసి డైరెక్ట్ అని ఎందుకన్నాడు తెలుసా? ఇట్లా వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పినా కదా. ఆ దారిలో వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి లాస్ట్కి. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడ చాలామంది చనిపోయినారంట. సో అక్కడికి ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు పంపించారు. అసలు ఇది బంద్ చేస్తారనమాట, మౌలికి వెళ్ళినప్పుడు బంద్ చేస్తారంట. నాట్ బ్యాడ్, దారి బాగానే ఉంది, వెళ్ళచ్చు. కాకపోతే వన్స్ ఈ దారి కనిపెట్టడం నాకు చాలా టైం పట్టింది. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన కదా, మనం దారి తప్పిపోతామన్న టెన్షన్ అయితే కొద్దిగా లేనట్టే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడికి ఇట్లా ఫ్రెష్ స్టిక్కర్స్ కానీ పెట్టినారు. దారి ఇటుంది ఇటుంది, ఇటు వెళ్దాం. ఏది పెద్దగా ఉంటే దానిలోకి వెళ్తున్నాను నేను. దారి అంతా గుర్తు పెట్టుకోవాల్సిందే. పైన మనుషులు ఉంటే వచ్చేటప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని వచ్చేస్తాను. మీరు గ్యాంగ్లో వస్తే ఫారెస్ట్ ఫోబియా ఉంటుంది అనమాట మీకు. గ్యాంగ్లో రాలే కాబట్టి ఇది ఫారెస్ట్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ ఏమొచ్చినా ఏం సౌండ్ వచ్చినా వణుకు వణుకు పుడుతుంది. 12 కిలోమీటర్స్ ఉంది మొత్తం. మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చినామో కూడా తెలియదు నాకు. మనం చాలా మీదికైతే వచ్చేసినాం ఇప్పటిదాకా. మనం దేన్ని పట్టుకోకూడదు, దేన్నైనా పట్టుకుంటే చేతులు కోసుకోపోతాయి. కూడా విష చెట్లు కూడా ఉంటాయి కొన్ని. ఇంకెంత ఎక్కాలరా బాబు? ఓహో, మావులి ఖిల్లా, మావులి ఫోర్ట్, ఛత్రపతి శివాజీ ఫోర్ట్. ఆయన మహారాష్ట్రలో చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. చాలా పెద్ద ఫోర్ట్ చూడండి మనం ఎంత హైట్లో ఉన్నాము. ఇప్పుడు ఇప్పటిదాకా బ్రిడ్జ్ కోసం వెయిట్ చేసినాము. ఇప్పుడు శివుని టెంపుల్ వస్తుంది అనమాట. ఆ శివుని టెంపుల్ కోసం వెయిట్ చేస్తున్నాం. హియర్ ఈజ్ దట్ శివ టెంపుల్, ఓం నమ శివాయ్. మొత్తం అడవిలో ఒక్కడనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. జంతువులు కూడా లేనట్టు ఫీలింగ్ ఉంది. వెళ్తానే ఉంది దారి, వెళ్తానే ఉంది. అట్లా నాలో నేనే మాట్లాడుకుంటూ దాదాపు 50% ఎక్కేసా. జై శివాజీ, జై భవానీ. యాక్చువల్లీ ఆ ముగ్గురు పిల్లలు రావడం మన అదృష్టం. వాళ్ళకి అసలు ఏం పని లేదు, జస్ట్ అక్కడ కింద ఫొటోస్ తీసుకోవడానికి వచ్చిండ ఖాళీ. మనకు దారి చూపించడానికే దేవుడు పంపించినాడు అనిపించింది మాకు. ఎందుకంటే అప్పటికే నాకు హోప్స్ వదిలేసుకున్నా, దారి లేదు పైకి వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంత దూరం వచ్చి వేస్ట్ ఏమో అనుకోని కొద్దిసేపు మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడదామని ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇంతలో ఆ పిల్లలు వచ్చినారు. ఇంకా ఇట్లా దారి చూపించి వెళ్ళినారనమాట. థ్యాంక్ గాడ్. బ్యూటిఫుల్ గ్రాస్ ల్యాండ్స్ దగ్గరకు వచ్చేస్తాం. దారి చాలా బాగుంది, నాకు నచ్చింది. గ్రాస్ ల్యాండ్స్, పూలు, బటర్ఫ్లైస్, ఇట్స్ నైస్.
సౌండ్ మామూలుగా రావట్లేదు. ఆ సౌండ్ వింటున్నారు కదా, ఇది అప్పట్లో మెట్టు. ఈ మెట్లు అప్పట్లో అవి. ఇది పెద్ద కోట, కోటకు దారి వెళ్తున్న బాటసారి. ఈ రాళ్ళే మనకు దారి, వెళ్ళి తొందరగా గమ్యం చేరి తినాలి పూరి. వావా వావా, ముందర ఎవరో మాటలు వినిపిస్తున్నాయి నాకు. కొంచెం ఫాస్ట్గా వెళ్తే వాళ్ళని చేరుకోవచ్చు. సీదర్ ఎవరు మనుషులు ఉన్నారు. గుడ్ సైన్, ఇట్స్ ఎ గుడ్ సైన్. మనుషులు, హలో బాయ్, హాయ్. కితనే కితనే బార్ ఆయే, కితనా టైమ్ ఆయా యే? ఫస్ట్ టైమ్ ఆయా, ఫస్ట్ టైమ్ ఆయా. మే భీ ఫస్ట్ టైమ్ ఆయా గ్రూప్ మేనే అకేలే ఆ గయా. అకేలే సోలో ఇంతమంది ఫ్రెండ్స్ దొరికారు నాకు. అలా అప్పటిదాకా ఒక్కనే ఉన్న నాతో ఇప్పుడు ఒక 8 మంది ఫ్రెండ్స్ అండ్ ఒక డాగీ జాయిన్ అయ్యారు. గైడ్ కర్నే క్యా అలా కొద్ది దూరం వెళ్ళగా నా ముందున్న వాళ్ళు అరవడం స్టార్ట్ చేశారనమాట. ఓహో, వాళ్ళలా ఎక్సైట్మెంట్తో అరవడానికి కారణం ఈ వ్యూ పాయింట్. మనమే ఈ భోగిలకి ఇంజన్. అక్కడ కూర్చుంటుంది అన్నమాట. చల్ నడుచుకుంటే ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఇంకా పైకి పోవాలి, అక్కడ మనుషులు కూర్చున్నాం కదా అక్కడ దాకా. ద గైడ్ డాగ్, గైడ్ డాగ్ నాకు అవర్లేదు ఇంకా. ఏడు తింటాను నేను కూర్చొని. क्या ब्लॉग जाएगा क्या? गाइस रेड बुल लेके आना, पीते पीते चढ़ जाना. बिना रेड बुल के नहीं होगा भाई. पानी से नहीं हो रहा है, या फिर ग्लूकॉन डी मिला के लाओ उसमें. एटलीस्ट डी तो मिलेगा. मैं कुका वेटिंग आ लिया. देखो क्या लगता है, पता क्या होगा तो नियोजी का मैं लेवल 0 एक ही दिन में.
सो एडवेंचरस वाला ग्रुप है क्या? अच्छा, दिस इज वाटर टैंक। बेस्ट फिशिंग टेक्निक, फिशिंग ट्यूटोरियल, कब मारेगा? पानी कम होगा तो छोटे वाले नहीं मार सकते, बड़े वाले मारेंगे। देखो वो छोटा वाला एक अभी महा दरवाजा शिवाजी महाराज, वहाँ है शिवाजी महाराज, अकड़ना शिवाजी महाराज मन वीलत तिगी मन तेलुगु चैनल नैने मर्चिपोतना। ऐक्चुअली वर्ष पड़ते मस्त उंटदि इक महा दरवाजा वही चेसि अक्कड़ अदे महा दरवाजा शिवलिंगम। मस्त फील हो रहा ना, अभी तो आराम कर रहा है। नील पटकना फ्रेश नील तागु किंदकि दिगुतुंदि एय कोंडाने कोशनर अन्नमाट उल्टी उल्टी थी खाऊंगा क्या? अरे मैंने उल्टी किया देख అలా అక్కడే లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని 4:30 అట్లా రిటర్న్ బయలుదేరామన్నమాట. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్లోనే గివప్ ఇచ్చేద్దాం అనుకున్న నాకు పైకి వచ్చాక ఇంత మంచి మంచి విజువల్స్ కనిపించాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దారి, అటు సైడు ఇటు సైడు మొత్తం లోయనే అన్నమాట, మధ్యలో ఉంటుంది దారి. అక్కడ పట్టుకున్నాం కదా వాటర్, అక్కడ టేస్ట్ అయితే మినరల్ వాటర్ లాగా ఉన్నాయి, ఇక్కడ వచ్చి చూడండి అసలు బాటిల్లో ఎంత క్లియర్గా ఉన్నాయి, ఒక్కటి అసలు ఏం లేదు, డర్ట్ లేదు, ఏం లేదు.
సండే రోజు ఎవడన్నా వస్తాడు, ఇలా గ్రూప్లలో కూడా ఎవడన్నా వస్తాడు. సింగిల్గా వచ్చి వెళ్తేనే కిక్ ఉంటుంది అన్నమాట. చాలామంది కలుస్తుంటారు, వాళ్ళ కాంటాక్ట్లు తీసుకున్నా, వాళ్ళు కూడా కొంత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ని చూడాలి. ఇదిగోండే, నేను నా వీడియోస్ని డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ నేను ఎంత చేసినా వ్యూస్ ఎక్కువ రానప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు మేబీ నా వీడియో వాళ్ళకి నచ్చలేదేమో అని అనిపిస్తుంటుంది. బట్ ఎప్పటికైనా నా ఛానల్ ఒక మంచి పొజిషన్లోకి వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మీరు ఇక్కడ వరకు చూసారంటే ఆల్రెడీ నా ఛానల్ మంచి పొజిషన్లోనే ఉంది.